తెలంగాణలో పెరుగుతున్న కరెంటు కోతలు, బకాయిలు చెల్లించే వరకు సరఫరా చేయబోమన్న ఛత్తీస్గఢ్, పంటలు ఎండుతున్నాయని రోడ్డెక్కుతున్న రైతులు. తెలంగాణలో మొదలైన అమిత్ షా పర్యటన, క్షేత్రస్థాయిలో బలోపేతంపై కేడర్లో చర్చ, పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరు కానున్న కేంద్ర మంత్రి. వేళ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, 11 జట్లు మధ్య రసవత్తర ఫైట్, రేసింగ్ చూసేందుకు 21,000 సిట్టింగ్ ఏర్పాటు. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఎండ తీవ్రత, 20 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు, మరో 2 రోజుల్లో చలి పూర్తిగా తగ్గే అవకాశం. నెల 24 నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు, రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలకు సమాచారం. 3 రోజుల పాటు జరగనున్న మీటింగ్. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సిబు సోరెన్, ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు, చికిత్స కొనసాగుతుందని సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతున్న ఎఫ్బీఐ సోదాలు, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఇంట్లో తనిఖీలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. చైనా బెలూన్ల వ్యవహారంపై అమెరికా కాంగ్రెస్లో చర్చ, డ్రాగన్ చర్యలకు వ్యతిరేకంగా సభ ఏకగ్రీవ ఆమోదం, చైనాను ఎదుర్కొనేందుకు క్వాడ్ దేశాలతో సంప్రదింపు. శ్రీలంకలో మారుతున్న పాకిస్తాన్, పెట్రోల్ కోసం బారులు తీరుతున్న జనం, విదేశీ కరెన్సీ నిలువలు తగ్గిపోవడంతో తగ్గిన దిగుమతులు.